ఆస్కెల్ అంత పని చేశాడో వాడు, మీ అక్కను బెదిరించాడా? వాడిని ప్రాణాలతో వదలకూడదు. నాన్న, అదేం జరిగిందంటే? రాహుల్ చెప్పింది నమ్మలేకపోతున్నానరా. రాహుల్ ఏం చేశాడో చెప్పు. శివ, ఈ క్షణం నుంచి నేను అమ్మాయి ప్రేమని వదులుకుంటున్నాను. ఈరోజు వాళ్ళ అన్నయ్య మా అక్కను బెదిరించాడు, వాడి చెల్లెల్ని ప్రేమించడం మానేయమన్నాడు. నాకు నా ప్రేమ కంటే నా కుటుంబం ముఖ్యం. ఏం రాహుల్, వాడు బెదిరిస్తే నువ్వు భయపడిపోతావా? మేలేమా? నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నావు. అరా, కరెక్ట్. అది కరెక్ట్ కాదు నాన్న. అదేంట్రా? అది కాదు నాన్న, రాహుల్ చెప్పిందాన్ని బట్టి చూస్తే వాడు దేనికైనా తెగిస్తానన్న. ఈరోజు వాళ్ళ అక్కను బెదిరించాడు, రేపు వాళ్ళ అమ్మను కొట్టేశాడు, ఎల్లుండి రాహుల్ చంపేస్తాడన్న. అలాంటి ఎదవలతో సంబంధం పెట్టుకునే కంటే ఆ అమ్మాయిని మర్చిపోవడమే బెటర్ కదా. అంటే వాడికి భయపడి రాహుల్ని మనసు చంపుకుని బతకమంటావా? రాహుల్ మంచి కుర్రోడు నాన్న, ప్రేమ కంటే ఫ్యామిలీ ముఖ్యం అంటున్నాడు. ఇలాంటి మంచి కుర్రోడు అలాంటి వాడు చెల్లిని పెళ్లి చేసుకుంటే ఏం సుఖపడతానన్న? రాహుల్కి ఇంతకంటే మంచి అమ్మాయి దొరుకుతుందన్నా. అవసరమైతే మనం ఎత్తికి పెడతాం. రాహుల్, గుడ్ డెసిషన్, గుడ్. నాన్న, సంహౌ ఐ స్టార్టెడ్ లైకింగ్ దిస్ బాయ్. అంకుల్, మిమ్మల్ని చూస్తుంటే మా నాన్న గుర్తొచ్చారు. మీతో చెప్పుకుంటే నా బరువు తగ్గిపోతుందని వచ్చాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ అంకుల్. ఇట్స్ ఓకే రాహుల్. బాయ్ శివ. చేసరా, సూపర్ సూపర్. ఇరగదీసావు. మా నాన్నను అడ్డు పెట్టుకుని నా తాడుకుంటాడా? వాడి అక్కను అడ్డు పెట్టుకుని ఎలా కొట్టానో చూడు. ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కాను రా. రే, ఇంకా డబుల్ ఆజీరా. నాకు కూడా. కమ్ ఆన్, రిలాక్స్ రా. ఏం లేదు నాన్న, ఇద్దరు ఏదో క్యాజువల్ గా కూర్చొని. రే ప్రభు, నాకు కూడా ఒక డబుల్ ఆజీరా. నాన్న, మీరు చాలా హ్యాపీగా ఉంటేనే డబుల్ లాజ్ జరుగుతారు. ఏనా కారణం? నువ్వేరా? నేనా? నేనే. నువ్వు మారావో లేదని ఎక్కడో చిన్న సందేహం ఉండేది. ఇవాళతో అది పోయిందిరా. అంతగా ఏం చేశాడు అంకల్? ఇవాళ నువ్వు రాహుల్ని కన్విన్స్ చేసిన విధానం చూడు. గ్రేట్ రా, చాలా బాగుంది. నచ్చావురా? అందులో నా గొప్పే ఉందన్నా. ఉన్న విషయం చెప్పాను. ఆ అమ్మాయి బ్రదర్ లాంటి నా బిజినెస్ లో చాలా మందిని చూశానన్నా. ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండమని అడ్వైజ్ ఇచ్చాను అంతే. నువ్వు రాహుల్కి ఇచ్చిన అడ్వైజ్ గురించి కాదు, నాకిచ్చావు చూడు హింట్, దాని గురించి మాట్లాడుతున్నాను. ఏ హింట్? నానా, ఒకసారి రాహుల్ గురించి ఏం చెప్పావో గుర్తు తెచ్చుకో. రాహుల్ మంచి కుర్రాడు, అతను చాలా మంచి అమ్మాయి దొరుకుతుందని చెప్పాను. ఆ తర్వాత వీలైతే మనమే అమ్మాయిని ఎత్తి పెడదామని చెప్పాను. నువ్వు అలా ఎందుకన్నావో నాకు అర్థమైందిరా. ఏమర్థమైంది అంకల్? రే ఫూల్, నీకు ఇంకా అర్థం కాలేదా? మన ప్రేమ దృష్టిలో పెట్టుకుని వాడు అలా అన్నాడు రా. రాహుల్ నాకు బాగా నచ్చాడు రా. నువ్వు పొద్దున్న రాహుల్ అంటే నీకెంత ఇష్టమో చెప్పావు చూడు. అప్పుడు అనిపించిందిరా మన ప్రియకి రాహుల్ అయితేనే కరెక్ట్ అని. ఇప్పుడు అతనికి ఆ ప్రేమ గొడవ అది లేదు కదా. వెంటనే వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడేద్దాం. ఏమంటావు? అది కాదు నాన్న. అమ్మా ప్రియా, ఇట్రా. వస్తున్నా. ఇప్పుడు రా, కూర్చోమ్మా. ఏంటి నాన్న? నేను హైదరాబాద్ రావడానికి రెండు కారణాలమ్మా. ఒకటి అన్నయ్యని చూడటం, రెండు నీకు మంచి సంబంధం చూడటం. నాకు రాహుల్ బాగా నచ్చాడమ్మా. నీ ఉద్దేశం ఏంటి ప్రియా? అది నువ్వు పెళ్ళి పీజీ కూడా చదివిన తర్వాత చేసుకుంటున్నావు కదా. అన్నయ్య అంతగా చెప్తున్నాడంటే అనే ఉంటాను. రెండేళ్ళకి చేసుకుంటా అంటున్నానా? ప్రియా, నువ్వు చెప్తే ఏంటుందిరా. ఇప్పుడు అన్నయ్య చెప్తున్నాడు కదమ్మా, ఒప్పేసుకో. ఆ మాట అన్నయ్య తన నోటితో. అదెంత పని అమ్మా? అసలు నాకు ఈ ఐడియా ఇచ్చింది వీడేనమ్మా. రే చెప్పరా, రాహుల్ని పెళ్లి చేసుకోమని చెప్పు, చెప్పరా. నాన్న, అన్నయ్యకి రాహుల్ అంటే ఇష్టం లేనట్టుంది. అబ్బే, అదేం లేదమ్మా, వీడికి రాహుల్ అంటే చాలా ఇష్టం. రా బాగా అయితే చెప్పు, రాహుల్ చేసుకోమని చెప్పు. చెప్తానన్న. ప్రియ, నువ్వు రాహుల్ని పెళ్లి చేసుకో. సరే అన్నయ్య. రే వదిలేరా,
నువ్వేం చేస్తున్నా అది వాడికి అనుకూలంగా మార్చుకుంటున్నాడు. ప్రియ ఇష్టాన్ని వదిలే. కేవలం ప్రియవాణ్ణి ఇష్టపడింది కాబట్టి వాడు ఇంతకాలం ప్రాణాలతో బతుకున్నాడు. వాళ్ళు అక్కడ బెదిరించాను, వెళ్ళలేదు, వాడిని చెత్త కొట్టాను, వదలేదు. ఇంకా మిగిలిన తోటే వాణ్ణి చంపేయడం. రే, ఏం మాట్లాడుతున్నారా? అవును, ఆ రాహుల్ గారిని చంపేశాను. వాణ్ణి చంపేసి నువ్వు జైలుకెళ్ళి సాధించేదే ఉంది. వాడు చావటం ముఖ్యం, నువ్వే చంపాలని లేదుగా. ఎవరు? కళ. శివనా రా. అన్నా, అన్నా, ప్రభు పంపించినాడు వచ్చిందన్నా. కూర్చో శివ. బాగుండు. చంపాలా? ఎంత? 10 lakh. ఇదిగో ఫుల్ పేమెంట్. లెక్క పెట్టరా. సరే అన్న. నువ్వేమనుకోకుతాను. ఫోటో వెనక డీటెయిల్స్ ఉన్నాయి, అవసరం అయితే నాకు. తమ్ముడు, జాగ్రత్త, ఎలా పట్టారా? తెలియదనా? ఇంత మంది ఉన్నారు, తమ్ముడిని చూసుకోలేరా మీరు? ఏరా, దొరికాడా? దొరికాడా వాడు? ఎన్ని రోజులు రా, ఎన్ని రోజులు ఎత్తారా వాణ్ణి? ఎన్ని రోజులు ఎత్తారా మీరు అక్కడికి వెళ్ళి? మొత్తం చెల్లడబట్టండి. వాడు ఇక్కడ ఉంటాడు, వాడి డీటెయిల్స్ ఏంటి, వాడి ఏంటి, నాకంతా తెలియదు. వాడిని తీసుకురాకపోతే ఒక్కొక్కరి నాకి పడేస్తాడురా. నన్ను చూడరా తమ్ముడు. వీడిని తెలుసా? వీడా, వీడా నిన్ను కొట్టింది. నీ పని అయిపోతే నువ్వు వెళ్ళిపో. డబ్బులు సరిపోలేదా? కావాలని చెప్పు. వాణ్ణి నీకోసం కాదు, నా కోసం చెప్తా, వెళ్ళిపో. డబ్బులు కావాలంటే చెప్పు, ఫ్రీగా పని అయిపోతుందని కబుర్లు చెప్పుకో. ఏ అనుమానంగా ఉందా? చెప్తే నమ్మవా? రా 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 రా, చూడు చూడు చూడు, నా తమ్ముడు ఎలా అయిపోయాడో చూడు. ఎంజాయ్ చేద్దామని గోవాకి వెళ్ళి సగం శవమై తిరిగి వచ్చాడు. ఏదో బీచ్ లో అమ్మాయిని చూసి ముచ్చట పడ్డాడంట. ఏ కుర్రాల నాకు ఆ మాత్రం అల్లరి చేయరా. దానికే వీడు అడ్డు తగిలి కొట్టుడు కొట్టినట్టు కొట్టాడు నా తమ్ముడిని. వీడి కోసం పిచ్చి కుక్కలా తిరుగుతున్నాం మేము. ఈ రోజు నీ వల్ల దొరికింది. ఎప్పుడు జరిగింది? వారమైంది. ఈ పని అయిపోతుంది, వెళ్ళిపో. నా కొడుకు అరగంటల వానికర్ తీసుకురండి, వెళ్ళండి, పండి. హలో ప్రియా, గోవాలో ఏం జరిగింది? అది గోవా బీచ్ లో ఏం జరిగింది ప్రియా, నిజం చెప్పు. చెల్లి మీద చెయ్యేస్తారా? అన్నయ్య, అన్నయ్య,
హాయ్ ప్రియా. రాహుల్, రాహుల్ అన్నయ్య. శివకి ఏమైంది? ఒకసారి విను. ప్రియా, శివ ఎక్కడికి వెళ్ళాడు? తెలియదు రాహుల్. ఇంటి నుంచి ఎప్పుడు వెళ్ళాడు? 1 అవర్ అయింది. సరే, జాగ్రత్తగా విను. ఈ కాన్ఫరెన్స్ కాల్ కట్ చేయొద్దు. ఫోన్ పక్కన పెట్టేసి. మీ అన్నయ్యని సేఫ్ గా నేను తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ రిలయన్స్. హలో. రే, జాగ్రత్తగా విను, టైం లేదు. చెప్పు. అర్జెంట్ గా ఒక నంబర్ ని ట్రేస్ చేయాలి. నంబర్ నోట్ చేసుకో. 1 సెకండ్. 9391 335417. 9391 335417. ధూల్పేట్ టవర్ నుంచి వస్తుందిరా? ధూల్పేట్ టవర్ నుంచా? సరే, ఓకే రా. చాలా థ్యాంక్స్. బై బై బై. ఇక్కడ నుంచి వస్తున్నారు మీరు? అబ్జర్వేషన్ నుంచి వస్తున్నారు. ఇక్కడ నుంచి మీరు వచ్చిన రూట్ చెప్తారా? అలాగే. ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళండి, ఎడమవైపు తిరగండి. కొంచెం ముందెళ్ళాక సన్నటి గల్లీ వస్తుంది, అక్కడి నుంచి ఎడమవైపు తిరగండి. అక్కడ అమ్మవారి గుడి ఉంటుంది, అక్కడి నుంచి కుడివైపు వెళ్ళండి. ఆ సన్న దాటి ముందుకెళ్తే గణేష్ విగ్రహాలు తయారు చేసే మండి ఒకటి కనబడుతుంది, అక్కడి నుంచి ఎడమవైపు తిరగండి. సందాటి ముందుకెళ్తే మీకు బార్బర్ షాప్ కనబడుతుంది, దానికి ఎదురుగా ఉన్న సందులోకి వెళ్ళండి. ఆ దాటి ముందుకెళ్తే అదే అబ్జర్వేషన్. విషయం అర్థం కావట్లేదురా. వాడేమో నిన్ను చంపడానికి సూపారానికి వచ్చాడు, నువ్వేమో వాణ్ణి కాపాడదామని శివ ఇక్కడ నువ్వు వచ్చినావు.
కానీ ఒక్క విషయం అర్థమైందిరా, ఆ పోరి కోసం మీ ఇద్దరు నా తమ్ముడిని కొట్టిండ్రు. ఆ పోరిని కలిసి రప్పిస్తా, మీ కళ్ళ ముందే రేప్ చేస్తా. నేను ఒక్కడే కాదురా, ఇక్కడున్న ప్రతి ఒక్కడితో మార్చి మార్చి గ్యాంగ్ రేప్ చేయిస్తా. ఏం పీకుతారో చూస్తాను. అయ్యి వెళ్ళండి రా, నన్ను తీసుకురండి. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాలంటే ముందు నన్ను దాటెళ్ళాలి కదరా. పది మంది కలిసి ఒక అమ్మాయిని రేప్ చేస్తే అది గ్యాంగ్ రేప్ కాదురా. ఒక్కడనే వచ్చి 10 మంది గుప్పగల దొబ్బని చూడు, ఇది గ్యాంగ్ రేప్ అంటే. ఏం జరిగిందో నాకు తెలుసు. రాహుల్ ఏం చెప్పాడు? నువ్వు కళాగాడి దగ్గరికి వెళ్ళటం గురించి కూడా చెప్పాడు. సారీ నాన్న. సారీ ఎందుకురా, ఎంత సాహసం చేశావు. రాహుల్ చెప్తే గానీ నాకు తెలియలేదు. ఏం చేశాడు నాన్న? ఓ, నీకు తెలియదు కదమ్మా, రాహుల్ కొట్టాడే ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య. వాడు కళానేరవుడిని మన రాహుల్ చంపమని పంపించాడు. కానీ మన శివ ప్రాణాలకు తెగించి రాహుల్ని కాపాడాడమ్మా. అక్కడికి వెళ్లే ముందు నాకు మాట చెప్పుండొచ్చు కదరా. రాహుల్ ఎక్కడ? రండి బావు గారు, లోపల కూర్చో మాట్లాడుకుందాం ప్లీజ్. వద్రశివ్ గారు, నేను వెళ్తున్నాను. రియల్లీ సారీ. రండి వద్రశివ్ గారు ప్లీజ్. జాగ్రత్త బాగారు. ఈ టైంలో లేసంటే. ఒక్క నిమిషం, నేను కడతాను. థ్యాంక్స్ శివ్ గారు. థ్యాంక్స్. నన్ను క్షమించి, మా చెల్లిని పెళ్లి చేసుకుని బావు గారు. శివ గారు ప్లీజ్. శివ గారు, నాకు మీరు వద్దు, మీ చెల్లి వద్దు, అసలు నాకు పెళ్ళే వద్దు. రండి బాబు గారు, రండి. మనమంతా ఒకటి. లైట్ తీసుకోండి. సరిగ్గా పట్టుకోండి. నేను ఇప్పుడే వస్తాను. ఓకే. భలే ఫ్యామిలీ అండి మీది. మీరేమో పొడుగు, ఇదేమో పొట్టి.